ఇందాక ఎస్కేన్ గారు చెప్పినట్టు మీకు నిజంగా చీజ్ బజ్జీకి మిర్చి బజ్జీకి తేడా తెలీదా? నిజంగా నిజం చెప్తే జనాలు ఎవరు నమ్మరు, అందరికి కాంట్రవర్సీ కావాలి. నేను నిజమే చెప్పానండి, అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు. ఇప్పటికైనా తెలిసిందా లేదా? ఇప్పటికైనా తెలిసింది. అప్పుడు నిజమే చెప్పా, తెలుసు కాబట్టి నిజం చెప్పా. ఇప్పుడు ఓకే. ఇంకోటి ఏంటంటే, ఆయన ఎస్కేన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు. అలా ఏం లేదు సార్, తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి, నేను చెప్పడం వల్ల ఆమె వైరల్ అయింది అని అన్నారు, నిజమేనా అది? మీకు చెప్పారు ఆయన నిజంగా? ఏం చెప్పాలండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో అయితే ఇష్యూ అయిన తర్వాత నేను కలిశాను సార్ని. సార్ అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. తర్వాత కలవలేదు, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. చాలా బా క్యూట్గా ఉంటుంది సార్. అంటే నేను ఒక డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఎలా మేము ఒక దొంగలు మమ్మల్ని కిడ్నాప్ చేస్తే అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటామో, ఎలా బయటపడతామో స్టోరీ అండి. సో అన్నీ ఉంటాయి, రొమాన్స్ అంటే అలా కాదు. సో ఉంటాయి ఆబ్వియస్లీ. అర్జున్ నాకు మూవీ ముందు నుంచి నాకు ఫ్రెండ్ కాబట్టి నాకు ఆ కంఫర్ట్ అంటే ఇద్దరం ఆడుతూ పాడుతూ షూట్ చేసేసాము. ఖచ్చితంగా ఆ ప్లేస్లో వేరే ఎవరన్నా ఉంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని. సో అర్జున్ కాబట్టి నాకు హ్యాపీగా అయిపోయింది షూట్. అదే చెప్తున్నానండి, చిన్న సినిమా అని కాదు, మంచి కథ మంచి పిక్చర్ అని నేను చెప్తున్నా. ఎవరైనా పెద్దదైనా చిన్నదైనా స్టోరీ బాగుంటేనే చూస్తారు జనాలు, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కథ బాగుంటే హిట్ అవుద్ది. సో నేను అదే నమ్ముతాను. అయ్యో అలా అక్కడ అలా కనిపించింది కానీ అలా ఏం లేదండి. ఆబ్వియస్లీ తను హీరో కాబట్టి తనదే ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.